రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని ఊర చెరువులో ఓ 40 సంవత్సరాల మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మహిళ హత్యకు గురైనట్లు ప్రాథమికంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని ఓ చెరువులో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామం చెందిన 40 సంవత్సరాల నర్సమ్మగా ఆమెను గుర్తించారు. రామారెడ్డిలో మహిళను హత్య చేసి లింగనపేట చెరువులో పడవేసినట్లు ప్రాథమికంగా పోలీసులు దర్యాప్తులో తెలిపారు. ఈ నెల 11వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసిన కామారెడ్డి పోలీసులు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిన్న పిల్లలకు తల్లి కావాలనుకో తల్లిని చెప్తారా? మనలో ఫోటో పట్టుకొని ఏం జరిగింది చెప్పు. ఏం న్యాయం చేస్తారు? న్యాయం చేస్తారా? పోయింది సామానికి పోయింది. నేనైతే బయట కావాలంటే సామాన్ తీసుకుంది, అన్ని తీసుకుంది. నాకు ఫోన్ చేసింది ఏమేమి తీసుకోవాలని. ఏ రోజు శనివారం రోజు ఓకే సార్. నమస్కారం అండి, నా పేరు నరేష్, కామారెడ్డి ఎస్హెచ్ఓ. 15వ తారీఖు నర్సవ్వ అన్నారం సంబంధించిన నర్సవ్వ అనే మహిళ తప్పిపోయిందని మాకు ఫిర్యాదు రాగా, మాకు 16వ తారీఖు ఫిర్యాదు రాగా మేము వెంటనే సీసీ కెమెరాల త్రూ ఎక్కడికి వెళ్ళింది మొత్తం ఐడెంటిఫై చేసుకుని సస్పెక్ట్ పర్సన్ని ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దాని మీద కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ఆమెని రామారెడ్డిలో చంపేసి ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ చెరువులో పడేసినట్టు తెలిసింది. దానికి కావాలని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వివరాలు మొత్తం పోస్ట్ మార్టం అయిన తర్వాత తెలియజేయండి. సార్ మేము తర్వాత చెప్తాం. వయసు ఏది? వయసు 40 ఇయర్స్ వరకు ఉంటుంది. పేరు? పేరు నర్సవ్వ, అన్నారం విలేజ్ కి సంబంధించిన నర్సవ్వ. మాచారెడ్డి.